నమస్తే, నా పేరు ప్రకాష్. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కుంభవృష్టి వర్షాలకి తడిసి ముత్తైన చెంట పట్టణాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, సెలయేరులా ప్రవహించిన డ్రైన్లు, భారీ వర్షానికి పోటెత్తిన వర్షపు నీరు, ప్రభుత్వ ఇంపు ఆదేశాలపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు, గాంధీ సత్రం వద్ద ఫర్నిచర్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎగసపడిన మంటలు, 10 లక్షల ఫర్నిచర్ దగ్ధం. కుండపోతగా వర్షాలకు జంట పట్టణాలు తడిసి ముద్దయ్యాయి. తొని పాయకరపేటలో విస్తారంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రైళ్లు సెలయేరులా పొంగి ప్రవహించాయి. వర్షం నీటితో రైళ్లు రోడ్లపై జల ప్రవాహం పోటెత్తింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు నీరే కనిపించింది. గంటకు పైగా కురిసిన వర్షానికి తొని పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలైన ఆంజనేయ టెంపుల్ స్ట్రీట్, నారాయణరాజు గారి వీధి, ప్రకాశం రోడ్డును జల ప్రవాహం ముంచెత్తింది. గాల్సేస్టన్లోని వర్షపు నీరు ప్రవేశించింది. కొండవారిపేట తూముకు వర్షపు నీరు పోటెత్తింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. అన్ని రోడ్లు జలమయం కావడంతో ఇళ్లకు వెళ్లేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం నీరు పోటెత్తడంతో పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వ విప్ గాడ్శెట్టి రాజా మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పూడుకులు పోయిన డ్రైన్లు మంచినీరు పోయేలా కలవట్టులను తవ్వించారు. యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవడంతో కొద్దిసేపటికే పరిస్థితి సద్దుమలిగింది. అదేవిధంగా పాయకరపేటలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండవ నది వరద నీటితో పర్వతం తొక్కింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. సిటీ న్యూస్, తుని, పాయకరపేట. గాంధీ సత్రం షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఓవైపు కుంభవృష్టి వర్షాలు పడుతున్నా తుని పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక గాంధీ సత్రం షాపింగ్ కాంప్లెక్స్ లోని ఓ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుంది. తెల్లవారుజామున విజయదుర్గ ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోగానే సుమారు 10 లక్షల విలువ చేసే ఫర్నిచర్ మంటలకు ఆహుతయ్యింది. ఫాసింగ్ కాంప్లెక్స్ నుంచి పొగలతో మంటలు చెలరేయడంతో స్థానికులు భయాందోళనలో గురయ్యారు. సిటీ న్యూస్, తుని. వర్కర్స్ క్లబ్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అనకాపల్లి సత్యదేవ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మార్కెట్ యార్డ్లో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్ ప్రారంభించారు. తుని పట్టణంలో వర్కర్స్ హెల్త్ క్లబ్ వైద్య శిబిరాలు పేదలకు ఉపయోగకారిగా నిలుస్తున్నాయి. క్లబ్ ఆశయ సాధనలో ప్రస్తుత కార్యవర్గం తరచు వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అనకాపల్లి సత్యదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వైఎస్ఆర్ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్ ప్రారంభించారు. వైద్యులు గీతాంజలి లక్ష్మి రోగులను పరీక్షించగా బాలిక కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కల్దిని సత్యనారాయణ రాజు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సేతరం శివాజీ, కార్యదర్శి చోడశెట్టి బాబురావు, దండ్యంరాజు సత్యసాయి, కుందెం సత్యనారాయణ, జూరెడ్డి చిరంజీవి, వాడపల్లి శ్రీనివాస్, పర్వత బాబురావు, జోగారావు, దూరిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగింది అనకాపల్లి సత్యదేవ హాస్పిటల్ సౌజన్యంతో క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి అతి సహాయంగా మన సాయి గారు, వారి తల్లి జ్ఞాపకార్థంగా గంజురాజు లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థంగా ఈ క్యాంప్కి అయినటువంటి ఖర్చు కూడా వారే పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మా అధ్యక్షులైనటువంటి సదన శివాజీ గారు మరి వాటర్ సెల్ క్లబ్ని కుందం భాస్కరరావు గారు పోయిన తర్వాత చాలా చక్కగా ప్రతి నెల కూడా కార్యక్రమం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా ముందుండి ఎన్నో సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమై ఉంటున్నాం. ప్రతి నెల మెడికల్ క్యాంప్ ఒకటి, అలాగే ఎవరికైనా సరే ఆర్థికంగా అనుకున్న వారికి చేయడం
ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కానీ ఇంకా కాలేజీ కానీ అన్నింటికి కూడా ఉచితంగా వీరు బట్టలు కూడా అందించడం జరుగుతుంది. యూనిఫార్మ్లన్నీ కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు మా డిస్ట్రిక్ట్ సేతంలో జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలైనటువంటి గౌరవనీయులు వెంకటేష్ గారు ఇచ్చేసినందుకు మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈనాటి కార్యక్రమం చేతిగా వారు ఇచ్చేసి ఉన్నారు. అందుచేత వారికి కూడా నా దగ్గర నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. అలా ప్రత్యేకించి డాక్టర్స్ ఇద్దరు వచ్చి ఉన్నారు. మరి డాక్టర్ మేడం గారు కూడా మా శివాజీ గారు కుమార్తె. అందుచేత మేము ఎంతో గర్వంగా ఈరోజు చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణానికి చెందిన శ్రీ సత్యదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది. మరి ఈ శిబిరంలో బీపీ, షుగరు, థైరాయిడ్, మరియు చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టు మరియు కీళ్ళ వ్యాధుల స్పెషలిస్టు కూడా వచ్చి ఈరోజు మరి అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సత్యదేవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారికి మా వాకర్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి మాకు ఆర్థిక సహాయం అందించిన శ్రీ ధన్యరాజు సత్యసాయి గారు, వారి తల్లిగారైనటువంటి శ్రీ ధన్యరాజు లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం వారి కార్యక్రమాన్ని మాచే ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మా వాకర్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మనకి మోతుకూరి వెంకటేష్ గారు, అంటే తుని వైఎస్ఆర్సిపి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. వారికి కూడా మా వాకర్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా గౌరవ అధ్యక్షులు, మరి మహిళా కళాశాల అధ్యక్షులైనటువంటి శ్రీ కలిదండ్రి సత్యనారాయణరాజు గారికి, మరి అలాగే మా సెక్రటరీ బాబురావు గారికి, చిరంజీవి గారికి, అదే కాకుండా మా వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు, కీర్తిశేషులు శ్రీ కుందం భాస్కర్రావు గారు, కుమారుడైనటువంటి శ్రీ కుందం సత్యనారాయణ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఎంతమంది వచ్చినప్పటికీ వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చి వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. మా నాన్నగారి కోరిక మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లానే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని సిటీ న్యూస్ తుని. గణపతి నవరాత్రులు ముగిస్తాయి. లంబోదరుణ్ణి గంగమ్మడికి చేర్చిన ఉత్సవ కమిటీలు అన్న సమారాధనతో జై గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికాయి. తుని పాయకురపేట జంట పట్టణాల్లో మహా అన్న సమారాధనలు జరిగాయి. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మహా అన్న సమారాధన జరిగింది. కమిషనర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన అన్న సమారాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మోతుపూరి వెంకటేష్, ఏలూరి బాలు, రాలంగి రమణగౌడ్, ఎస్కే క్వాజా, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పాయకురపేట తుని పట్టణాల్లో పలుచోట్ల జరిగిన అన్న సమారాధనకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు.
దాసగణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. ఓ బొజగణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. కరివదన నీ పద సదనమునే కరివదన నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయ్యా. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పల్లెలు పచ్చనాలు జయదుర్గా నినాదాలతో మార్మోగాయి. విశాఖ జిల్లా పాయకులపేట మండలం పాలతీరు గ్రామంలో గ్రామ యువత మెరక వీధి దుర్గమ్మ సేవా కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి వేడుకలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భవానీ భక్తులు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు ఇక్కడ జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో జగన్మాత వివిధ అలంకరణలో రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. జై దుర్గా భవానీకి జై. పాలతీరు గ్రామంలో గత 9 సంవత్సరాల నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా జరుపుతున్నాం గ్రామ మెరక వీధి కమిటీ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు, అలాగే 1వ తారీఖున అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమం కూడా గ్రామంలో చేయడానికి కమిటీ మొత్తం సిద్ధంగా ఉన్నాం. 2వ తారీఖున భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే గత 9 సంవత్సరాల నుంచి సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క మెరక వీధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై దుర్గా భవానీకి. వర్షపు నీరు ప్రభుత్వం ఎక్కువ ఆదేశాలపై
యుద్ధ ప్రాతిపదిక చర్యలు. గాంధీ సముద్రం వద్ద ఫర్నిచర్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎగసపడిన మంటలు, 10 లక్షల ఫర్నిచర్ దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం. आजा आजा जिंदे शामी गाने के तले, आजा जरी वारे नीले आसमाने के.